वेलकम टू आरएमसी कोचिंग सेंटर अनंतपुर अंडी। ई रोज क्लास लो मनमु भाजनीयता सूत्राल पैन प्रॉब्लम्स अनेवी डिविजिबल रूल्स नु बेस चेसुकोनी प्रीवियस क्वेश्चन्स गतंलो अडिगिन क्वेश्चन्स सो कानिस्टेबल कावच्चु एसआई कावच्चु आरआरबी कावच्चु ग्राम सचिवालयं कावच्चु लेदा पंचायती सेक्रेटरी कावच्चु लेदा इंकेवेना वीआरओ वीआरए एग्जाम्स एक्कडैना अडिगिन क्वेश्चन्स लेदा डीएससी अडिगिन क्वेश्चन्स इवन्नी कूडा प्रीवियस क्वेश्चन्स अनि कूडा ई रोज क्लास लो डिस्कस चेद्दाम। दांतो पाटु आरएस अग्रवाल बुक लो उंडे कोन्नि भाजनीयता सूत्रालकु संबंधिंचिन क्वेश्चन्स कूडा चेद्दाम। ओके अंडि, सो ई रोज क्लास लो मनं आरएस अग्रवाल बुक नुंचि ओके पेज नंबर 15 लो कोन्नि क्वेश्चन्स इव्वबड्डायि। ఆ 15లో ఇవ్వబడ్డ కొన్ని క్వశ్చన్స్ డివిజిబుల్ రూల్ ప్రకారం ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే అండి, క్వశ్చన్ ఇలా ఇచ్చాడు. 517*324 ఓకే, ఈ నంబరు 3తో డివిజిబుల్ అయితే, ఈ నంబర్ 3తో డివిజిబుల్ అయితే స్టార్ ప్లేస్లో ఏ వాల్యూ ఉండాలి అని అడుగుతున్నాడు. ఈ టోటల్ నంబర్ 3తో డివిజిబుల్ అయితే స్టార్ ప్లేస్లో ఉండాల్సిన వాల్యూ ఎంత? ఆప్షన్ నంబర్ 1 జీరో, ఆప్షన్ నంబర్ 2 1, ఆప్షన్ నంబర్ 3 2, ఆప్షన్ నంబర్ 4 నన్ ఆఫ్ దీస్. ఓకే అండి, ఇలా ఇచ్చాడు. మరి దీంట్లో స్టార్ ప్లేస్లో మనకు ఎంత ఉండాలో చెప్పాలంటే, 3తో డివిజిబుల్ అనేది వెరీ సింపుల్ కదా. మనకు 3 టేబుల్ 3, 6, 9, 12, 15 ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే సింగిల్ డిజిట్స్ 3 కానీ 6 కానీ 9 కానీ ఉంటే క్యాన్సిల్ చేసుకోమన్నాను కదా, 3 క్యాన్సిల్. ఓకే, మిగిలిన నెంబర్లు అడిషన్ చేసుకుంటే 3 టేబుల్ నుంచి ఏ నెంబర్ వచ్చినా తీసేద్దాం. 5+4 9, 7+2 9, ఇక మిగిలిన బ్యాలెన్స్ ఎంత అండి? 1. దెన్ 1కి ఎంత యాడ్ చేస్తే 3కి ఈక్వల్ అవుతుందంటే 3 టేబుల్లో నెంబర్ వస్తుంది. అంటే ఇప్పుడు 1+ స్టార్ ప్లేస్లో 2 ఉంటే 3 అవుతుంది, 3 టేబుల్లో వస్తుంది. 1+5 ఉంటే 6 అవుతుంది, 3 టేబుల్లో వస్తుంది. 1+8 ఉంటే 9 అవుతుంది, 3 టేబుల్లో వస్తుంది. అంటే ఇక్కడ మనకు 3 ఛాన్సెస్ ఉన్నాయండి. 2 అయినా రావచ్చు, 5 అయినా రావచ్చు, 8 అయినా రావచ్చు. మరి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఏముందండి? 2 అనేది ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? 2. ఓకే, అక్కడ 1కి 2 యాడ్ చేస్తే అది 3 అవుతుంది. అందుకని స్టార్ ప్లేస్లో ఉండాల్సిన వాల్యూ ఎంత అంటే 2 ఉండాలి. ఓకే, 2 ఉంటే ఆ నంబరు కరెక్ట్గా 3తో డివిజిబుల్ అవుతుందని అర్థం. ఇది ఆర్ఎస్ అగర్వాల్ పేజ్ నంబర్ 15లో ఉండే క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. *481*673 అనే ఈ నంబరు 9తో డివిజిబుల్ అయితే ఆ స్టార్ ప్లేస్లో ఉండాల్సిన వాల్యూ ఎంత? ఆప్షన్ నంబర్ 1 2, ఆప్షన్ నంబర్ 2 5, ఆప్షన్ నంబర్ 3 6, ఆప్షన్ నంబర్ 4 7, ఇలా ఇచ్చాడు. సో ఈ నంబరు దేంతో డివిజిబుల్ కావాలండి? 9తో డివిజిబుల్ కావాలి. 9తో డివిజిబుల్ కావాలంటే మనం నిన్న కండిషన్స్ అన్నీ చెప్పుకున్నాం కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా. సో దానికి 9 టేబుల్లో మనకు 9, 18, 27 ఇలా వస్తాయి కదా. దాంట్లో 9 అనేది సింగిల్ డిజిట్. ఇచ్చిన నెంబర్లు ఎక్కడన్నా 9 ఉంటే క్యాన్సిల్ చేసుకోండి, లేదా మిగిలిన నెంబర్లు యాడ్ చేసుకున్నప్పుడు 9 టేబుల్లో ఏదైనా నెంబర్కి ఈక్వల్ అయితే క్యాన్సిల్ చేసుకోమన్నాను. ఓకే, 3+6 9 అవుతుంది. నెక్స్ట్ 8+1 9 అవుతుంది. 4+7 11 అవుతుందండి. ఇప్పుడు ఈ 11కి ఏ నంబరు యాడ్ చేస్తే, ఓకే 8+1 9, 6+3 9, 4+7 11 అవుతుంది. ఈ 11కి ఏ నంబర్ యాడ్ చేస్తే 9 టేబుల్లో నంబర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి? అంటే 9 టేబుల్లో 18 ఉంది కాబట్టి దానికి ఈ 11కి మనం ఎంత యాడ్ చేయాలంటే 7 యాడ్ చేసుకోవాలి. అప్పుడు 7 యాడ్ చేస్తే అది 18 అవుతుంది. అంటే ఇప్పుడు మనకు ఈ స్టార్ ప్లేస్లో ఉండాల్సిన వాల్యూ ఎంత అంటే 7. స్టార్ ప్లేస్లో 7 ఉంటే ఆ 7 యాడ్ చేస్తే అది 18 అవుతుంది. 18 అనేది 9 టేబుల్లో వస్తుంది కాబట్టి అక్కడ స్టార్ ప్లేస్లో ఉండాల్సింది ఎంత అంటే 7. ఓకే,
నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. ఆర్ఎస్ అగర్వాల్ టెక్స్ట్ బుక్లో పేజ్ నంబర్ 15. ఓకే, సో 9 2, సో 9 7 2 1 5, 9 7 2 1 5 *6. ఈ నంబరు 11తో డివిజిబుల్ కావాలంటే, 11తో డివిజిబుల్ కావాలంటే స్టార్ ప్లేస్లో ఉండాల్సిన వాల్యూ ఎంత? ఓకే, ఆప్షన్ నంబర్ 1 3, సెకండ్ 2, థర్డ్ 1, ఫోర్త్ 5, ఇలా ఇచ్చాడు. ఓకే, సో ఈ నంబరు టోటల్గా 11తో డివిజిబుల్ కావాలంటే ఆ స్టార్ ప్లేస్లో 3 ఉండాలా, 2 ఉండాలా, 1 ఉండాలా, 5 ఉండాలా అని అడుగుతున్నాడు. ఓకే, మరి 11తో డివిజిబుల్ కావాలంటే మనం ఏం చెప్పుకున్నాం? ఇచ్చిన నంబర్లో ఏదైనా కూడా లెఫ్ట్ నుంచి కానీ రైట్ నుంచి కానీ ఫస్ట్ నంబర్తో స్టార్ట్ చేసి వరుసగా ఆల్టర్నేట్గా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 9 ప్లస్ 2 11, 11 ప్లస్ 5 16, 16 ప్లస్ 6 22. ఓకే అండి, దెన్ బ్యాలెన్స్ నంబర్స్ తీసుకున్నట్లయితే 7 ప్లస్ 1 8, 8 ప్లస్ *, ఇలా ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు పైన ఎంత వచ్చిందండి, 22. ఈ రెండు ఈక్వల్ అన్న రావాలి, లేదా వాటి మధ్య డిఫరెన్స్ 11 మల్టిపుల్స్ అయినా రావాలి. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తామంటే మనకు ఈ స్టార్ ప్లేస్లో వచ్చే నంబర్ ఏంటో తెలుసుకోవాలి కాబట్టి దీంట్లో ఒక 11 తీసేద్దాం. 11 తీసేసి అప్పుడు 8 ప్లస్ *, అని రాసుకుంటున్నాం. ఇప్పుడు 8ని వదిలి పంపించేసామనుకోండి, స్టార్ ప్లేస్లో మనకు రావాల్సింది ఎంతంటే ఈజీగా తెలిసిపోతుంది ఎంత అంటే 3. ఓకే, సో అక్కడ 3 అనే నంబర్ ఉంటే ఆటోమేటిక్గా అది 11తో డివిజిబుల్ అవుతుందని అర్థం. సో ఇక్కడ మనకు మ్యాక్సిమం నంబర్ వచ్చింది, ఎంత వచ్చిందంటే 8కి ఏ నంబర్ యాడ్ చేసినా కూడా 22 రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే సింగిల్ డిజిట్ నంబర్స్ ఏవి యాడ్ చేసినా 9 మ్యాక్సిమం, 9 ప్లస్ 8 17 అవుతుంది కానీ 22 కాదు. అందుకే నేను చేశాం దీంట్లో నుంచి 11 తీసేసుకున్నాం. 11 తీసేసుకుంటే 11 మల్టిపుల్స్ డిఫరెన్స్ వచ్చినట్టే కదా, అందుకని 11 తీసేస్తే ఇప్పుడు ఆ 8ని అవతలి పంపించినప్పుడు -8 అవుతుంది. ఆ స్టార్ ప్లేస్లో మనకు రావాల్సిన నంబర్ ఎంత అంటే 3. సో 3 యాడ్ చేసుకుంటే, అంటే స్టార్ ప్లేస్లో 3 ఉంటే ఆ నంబరు టోటల్గా 11తో డివిజిబుల్ అవుతుంది. అవుతుందా లేదా జస్ట్ చెక్ చేసుకుందాం. ఓకే చూడండి, 9 7 2 1 5 3 6, ఇలా తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ 9 ప్లస్ 2 11 16 22 వచ్చింది, 7 ప్లస్ 1 8, 8 ప్లస్ 3 11. చూడండి పైన ఏమో 22, క్రింద ఏమో 11. సో డిఫరెన్స్ ఎంత వచ్చిందండి, ఆటోమేటిక్గా 11 వచ్చింది. కాబట్టి ఈ నంబరు 11తో డివిజిబుల్ అవుతుంది అని అర్థం. చెక్ చేసుకుందాం. నెక్స్ట్ ఎయిట్తో డివిజిబుల్ అయితే అని అడుగుతున్నాడు. 9 1 8 7 6 *2, 9 1 8 7 6 *, పక్కన 2 ఇచ్చి ఇది 8తో డివిజిబుల్ కావాలంటే ఆ స్టార్ ప్లేస్లో ఉండాల్సిన వాల్యూ ఎంత? దెన్ ఆప్షన్ నంబర్ 1 1 2 2 3 3 4 4 5, నన్ ఆఫ్ దీస్, ఇట్లా 5 ఆప్షన్స్ ఇచ్చాడు. మరి మనకు కావాల్సింది ఏంటంటే టోటల్ నంబరు దేంతో డివిజిబుల్ కావాలండి, 8తో డివిజిబుల్ కావాలి. దెన్ 8తో డివిజిబుల్ కావాలంటే మన కండిషన్ ఏంటో చూద్దాం. చివరి 3 అంకెల విలువ, లాస్ట్ 3 డిజిట్స్ నంబర్ వాల్యూ 8తో డివిజిబుల్ అయితే టోటల్ నంబర్ 8తో డివిజిబుల్ అవుతుంది కదా. మరి లాస్ట్ 3 డిజిట్స్ నంబరు 8తో డివిజిబుల్ అవుతుందా లేదా చూద్దాం. 6 *2, దీన్ని 8తో తీసుకుందాం సార్. ఇక్కడ 6 పైన ఉంది నంబర్, 6 పైన ఎంతైనా ఉండొచ్చు, అంటే 60 కావచ్చు, 61 కావచ్చు, 62 కావచ్చు, అంటే స్టార్ ప్లేస్లో 0. ఓకే, 61 62 63 64, ఇలా ఏ నంబర్ అయినా ఉండడానికి అవకాశం ఉంది. ఎక్కడ? స్టార్ ప్లేస్లో 0 నుంచి
నైన్ వరకు ఏ నంబర్ అయినా ఉండొచ్చు. అంటే ఇది 60 కావచ్చు, 61, 62, 63 ఏదైనా కావచ్చు. ఓకే అండి. రైట్, ఇప్పుడు దీంట్లో ఈ నంబర్లో 8 10 టైమ్స్ పోతుందో చూద్దాం. 8 7 జా 56. ఓకే అండి, 8 7 జా 56. మరి ఇక్కడ మనకు బ్యాలెన్స్ ఎంత ఉందండి? 2 ఉంది. ఇప్పుడు 8 టేబుల్లో ఎక్కడెక్కడ వన్స్ ప్లేస్లో 2 వస్తుందంటే 8 4 జా 32లో 2 వస్తుంది, 8 9 జా 72లో 2 వస్తుంది. ఓకే, ఇక్కడ 72 వచ్చినప్పుడు 2 వస్తుంది, అది 8తో పోతుంది. 32 వచ్చినప్పుడు 2 వస్తుంది, 8తో పోతుంది. మరి 32 రావడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఒకవేళ 0 అనుకోండి, 10లో 6 పోతే 4 వస్తుంది. కాబట్టి 0 ఉంటే, ఒకవేళ మినిమం 0 ఉంటే 32 రావడానికి అవకాశం లేదు. కాబట్టి మోర్ దాన్ 0 నంబర్ తీసుకుంటాం. అప్పుడు అక్కడ మనకు 72 రావాలి. ఇక్కడ 72 రావాలి అంటే మనం ఆ 756 కలిపితే సరిపోతుంది. ఇక్కడ 72 అంటే 7 రావాలంటే ఈ 7 తీసుకెళ్ళి 56 కలపండి. 7 తీసుకెళ్ళి 56 కలిపితే అదేమవుతుంది? 63 అవుతుంది. అంటే ఇక్కడ ఉండాల్సింది ఎంత అంటే 63. ఈ నంబర్ తీసుకుందాం. ఓకే అండి, 63 అయితే అక్కడ ఉంటే అప్పుడు మనకు స్టార్ ప్లేస్లో ఎంత ఉండాలంటే 3 ఉండాలి. చూడండి, చెక్ చేసుకుందాం. ఇందులో 632 ఈ నంబర్ని మనం 8తో డివిజన్ చేస్తే 8 7 జా 56 పోతే 72, 8 9 జా 72 అనేది అవకాశం ఉంది. ఇక్కడ వాల్యూ 0 మనకు రిమైండర్ వస్తుంది, కాబట్టి స్టార్ ప్లేస్లో మనకు ఉండాల్సిన నంబర్ ఎంత అంటే 3. ఓకే, చూడండి, ఇట్లాంటి నంబర్స్ ఇచ్చినప్పుడు మినిమం 0 మ్యాక్సిమం 9 ఉండడానికి అక్కడ ఛాన్స్ ఉంది. కాబట్టి 0లో 6 పోతే 4 వస్తుంది. 4లో అంటే 42 అనేది 8తో డివిజిబుల్ కాదు, కాబట్టి అది తీసుకోవాల్సిన పని లేదు. నెక్స్ట్ వీటిల్లో మనకు ఏ నంబర్ పక్కన 2 వస్తుంది అనుకున్నాం, 7 పక్కన 2 వస్తుంది 8 టేబుల్లో. కాబట్టి ఈ 7 తీసుకొచ్చేసి 56కి యాడ్ చేస్తే 56 ప్లస్ 7 63 అవుతుంది. అంటే అక్కడ 63 ఉంటే ఆటోమేటిక్గా 8తో డివిజిబుల్ అవుతుంది. అందుకని 63 పక్కన 2 అంటే 632 వాల్యూని 8తో డివిజన్ చేస్తే సరిపోతుంది. స్టార్ ప్లేస్లో ఎంత ఉండాలండి? 3 ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్రింది సంఖ్యలలో ఏది 45 చే భాగించబడుతుంది అంటున్నాడు. ఓకే, వాళ్ళు ఇచ్చిన నంబర్లో 45తో డివిజిబుల్ అయ్యే నంబర్ ఏది అంటున్నాడు అని అడుగుతున్నాడు. ఇచ్చిన ఆప్షన్స్లో 181, 560, సెకండ్ ఆప్షన్ 333, 111, 45, థర్డ్ ఆప్షన్లో 20, 28, 60, ఫోర్త్ ఆప్షన్లో 20, 32, 55, 0. ఓకే, ఫిఫ్త్ ఆప్షన్ నన్ ఆఫ్ దిస్ టెక్. అక్కడ ఇచ్చిన బుక్లో 20, 33, 550 అని ఇచ్చాడు. సో 20, 33, 550 అని ఇచ్చాడు, కానీ ఇది ఇక్కడ మిస్టేక్ పడింది. వాళ్ళు ఇచ్చిన బుక్లో కరెక్ట్ చేసుకోండి. దీంట్లో మనకు 45తో డివిజిబుల్ కావాలి. 45తో డివిజిబుల్ కావాలంటే రూల్ ఏంటి అంటే, ఏ నంబర్ అయినా కూడా 45తో కావాలంటే ముందు 5తోని తర్వాత 9తోని డివిజన్ కావాలి. 5తోని 9తోని రెండింటితో భాగించబడితే 45తో భాగించబడుతుంది. ఓకే, ఒక నంబర్ 5తోని 9తోని డివిజన్ అయిందంటే 45తో కూడా డివిజిబుల్ అవుతుంది అని అర్థం. మరి 5తో డివిజిబుల్ కావాలంటే వన్స్ ప్లేస్లో ఏముండాలండి? 0 కానీ 5 కానీ ఉండాలి. 0 కానీ 5 కానీ ఉంటే టోటల్ నంబర్ 5తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం అన్నీ కూడా 5తో డివిజిబుల్ అవుతాయి. మరి 9తో డివిజిబుల్ కావాలంటే రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ వాల్యూ 9తో డివిజిబుల్ అయితే టోటల్ నంబర్ 9తో డివిజిబుల్ అవుతుంది. ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తం 9తో భాగించబడితే టోటల్ నంబరు 9తో డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. సో కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు టోటల్ నంబరు 9తో డివిజిబుల్ అవుతుందా లేదా చూద్దాం. 8 + 1 = 9, ఇది 12 అవుతుంది. 12 అనేది మనకు 9 టేబుల్లో రాదు. ఓకే,
సో ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ ఈ రెండు టోటల్ ఎయిట్ అవుతుంది. ఎయిట్ నైన్ టేబుల్లో రాదు. సో ఇక్కడ ఫోరు సిక్స్ టెన్ ఎయిటీన్ ఓకే. టూ ప్లస్ టూ ఫోరు, ఫోర్ ప్లస్ సిక్స్ టెన్, టెన్ ప్లస్ ఎయిట్ ఎయిటీన్. ఎయిటీన్ అనేది నైన్ టేబుల్లో వస్తుంది కాబట్టి ఈ నెంబర్ పోతుంది. టూ ప్లస్ త్రీ ఫైవ్, ఫిఫ్టీన్, సెవెంటీన్ అవుతుంది ఓకే. సెవెంటీన్ అనేది నైన్ టేబుల్లో రాదు ఓకే. రైట్, ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకు థర్డ్ ఆప్షన్ 45తో డివిజిబుల్ అవుతుంది. వన్స్ ప్లేస్లో ఫైవ్ జీరో కానీ ఫైవ్ కానీ ఉంటే ఫైవ్తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ జీరో ఉంది కాబట్టి ఫైవ్తో డివిజిబుల్ అవుతుంది. టోటల్ డిజిట్స్ యాడ్ చేసుకుంటే ఎయిటీన్ వచ్చింది, ఇది నైన్తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి టోటల్ నెంబర్ ఫైవ్తోని, నైన్ తోటి అండ్ 45 తోటి డివిజిబుల్ అవుతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్రింది వాటిలో ఏ సంఖ్య 99 99తో డివిజిబుల్ అవుతుంది అని అడుగుతున్నాడు సార్. ఏ నంబరు 99తో డివిజిబుల్ అవుతుంది ఓకే. నెక్స్ట్ సో ఫోర్ ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ త్రీ ఫైవ్ సెవెన్ టూ ఫోర్ నాట్ ఫోర్, సెకండ్ వన్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ టూ, థర్డ్ ఆప్షన్ నైన్ వన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్, ఫోర్త్ ఆప్షన్ డబల్ వన్ ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్, ఫిఫ్త్ ఆప్షన్ నన్ ఆఫ్ దీస్. వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఏంటండి, అసలు ఏమన్నాడంటే 99తో డివిజిబుల్ అయ్యే నంబర్. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో 99తో డివిజిబుల్ అయ్యే నంబర్ ఏముందో చూడమంటున్నాడు. 99. సో ఒక నంబర్ 99తో డివిజిబుల్ కావాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే అది 9తోని అగైన్ 11తో రెండింటితో డివిజిబుల్ కావాలి. 9తోని 11తో రెండింటితో డివిజిబుల్ అయిందంటే 99తో డివిజిబుల్ అయినట్టే. మరి దీంట్లో ఫస్ట్ 9తో చెక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. 4 ప్లస్ 5 9, టోటల్ కూడా 7 ప్లస్ 2 9 అవుతుంది. ఇది 9తో పోతుంది. మరి 9తో పోయిందంటే 11తో కూడా పోతుందా లేదా చెక్ చేసుకుందాం ఓకే. 1 ప్లస్ 4 5, 5 ప్లస్ 4 9, 1 ప్లస్ 3 4, 4 ప్లస్ 5 9. సో ఈ నంబరు 9తో పోతుంది, 11తో పోతుంది కాబట్టి ఆటోమేటిక్గా 99తో పోతుంది అంతే. సో మనకుండే డివిజిబుల్ రూల్స్లో మెయిన్గా 11 వరకు తీసుకుంటాం. వాటిల్లో నుంచి ఏ నెంబర్ అడిగినా ఇప్పుడు మనకు 45 అడగచ్చు, 35 అడగచ్చు, ఇట్లా 99 వాటిని డివైడ్ చేసుకుంటాం. సో 99తో రూల్ లేదు కాబట్టి 11 నైన్స్ 99, 11తోని 9తోని, 9తోని 11తోని డివిజిబుల్ అయితే 99తో డివిజిబుల్ అయినట్టే అని లెక్క వేసుకోవాలి ఓకే. నెక్స్ట్ నెంబర్ ఇలా ఇచ్చాడు ఆర్ఎస్ అగర్వాల్ టెక్ బుక్లో నుంచి, 42573 స్టార్. ఈ నంబరు 72తో డివిజిబుల్ కావాలి. 72తో డివిజిబుల్ అయితే స్టార్ ప్లేస్లో ఏ వాల్యూ ఉంటుంది అని అడుగుతున్నాడు 72తో ఓకే. ఆప్షన్ నంబర్ వన్ ఫోర్, సెకండ్ ఫైవ్, థర్డ్ సిక్స్, ఫోర్ సెవెన్, ఫైవ్ ఎయిట్. ఈ రూల్ ప్రకారం తీసుకున్నట్లయితే మనకు ఈ నంబరు 72తో డివిజిబుల్ అయితే ఆప్షన్స్లో ఏం రావాలి, స్టార్ ప్లేస్లో రావాల్సిన నంబర్ ఏంటి అని అడుగుతున్నాడు ఓకే అండి. చూడండి, ఒక నంబర్ 72తో డివిజిబుల్ కావాలంటే అది ఎయిట్ తోటి నైన్తోని రెండింటితో డివిజిబుల్ కావాలండి. రెండింటితో డివిజిబుల్ అయిందంటే ఆటోమేటిక్గా 72తో డివిజిబుల్ అయినట్టే. మరి 9తో చెక్ చేసుకుందాం. 4 ప్లస్ 5 9, 2 ప్లస్ 7 9 అండ్ 3 ప్లస్ ఎంత ఉంటే 9 అవుతుందంటే 3 ప్లస్ 6 9. కాబట్టి స్టార్ ప్లేస్లో ఎంత ఉండాలండి, స్టార్ అంటే అప్పుడు 6 ఉండాలి. స్టార్ ప్లేస్లో 6 ఉంటే అది 9తో డివిజిబుల్ అవుతుంది. మరి 9తో డివిజిబుల్ అవుతుంది కదా, మరి 8తో కూడా అయితేనే కదా అది 72తో డివిజిబుల్ అయ్యేది. మరి స్టార్ ప్లేస్లో 6 పెట్టి చూద్దాం. 42573 6 ఈ నంబరు నెక్స్ట్ 8తో డివిజిబుల్ కావాలి. అంటే చివరి మూడంకెల విలువ, లాస్ట్ త్రీ డిజిట్స్ వాల్యూ 8తో డివిజిబుల్ అయితే టోటల్ నంబర్ 8తో డివిజిబుల్ అయినట్టే కదా. మరి 8తో స్టార్ట్ చేస్తే 89 72, పోతే 1682 16.
సో ఇప్పుడు 736 అనేది 8 తో డివిజిబుల్ అవుతుంది. అగైన్ టోటల్ నంబర్ స్టార్ ప్లేస్లో 6 ఉంటే 9 తో డివిజిబుల్ అవుతుంది, అయితే టోటల్ నంబర్ 72తో డివిజిబుల్ అవుతుంది. మరి స్టార్ ప్లేస్లో ఎంత ఉండాలండి అంటే 6 ఉండాలి. 6 5 3 ఎక్స్వై, 6 5 3 ఎక్స్వై సంఖ్యలో టోటల్ నంబరు 80తో డివిజిబుల్ అవుతుంది. 80తో డివిజిబుల్ అయితే అప్పుడు మన వాల్యూ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ నంబర్ 1 2, సెకండ్ ఆప్షన్ 3, థర్డ్ ఆప్షన్ 4, ఫోర్త్ ఆప్షన్ 6, ఫిఫ్త్ ఆప్షన్ నన్ ఆఫ్ దిస్. ఓకే, సో ఇది ఒక నంబరు 6 5 3 xy అనే నంబరు 80తో డివిజిబుల్ అయితే అప్పుడు ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత ఉంటుందని అడుగుతున్నాడు. వెరీ సింపుల్ క్వశ్చన్, బట్ ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు అంతే. 80 అంటే వన్స్ ప్లేస్లో ఏముందండి, 0 ఉంది. అంటే అప్పుడు 8తోని 10తోని డివిజిబుల్ అయితే, 8తోని 10తోని డివిజిబుల్ అయితే టోటల్ నంబర్ 80తో డివిజిబుల్ అవుతుంది. సో నేను ఏం చెప్తున్నానంటే ఎక్కడైనా కూడా వన్స్ ప్లేస్లో 0 ఉందంటే అది ఆటోమేటిక్గా 10తో డివిజిబుల్ అవుతుంది. వన్స్ ప్లేస్లో 0 ఉండే నంబరు 10తో డివిజిబుల్ అవుతుంది అంటే ఇప్పుడు వన్స్ ప్లేస్లో ఏముండాలండి, 0 ఉండాలి. అంటే వై ప్లేస్లో ఏముంది, 0 ఉంది. ఓకే, ఇక మనం ఎక్స్ ప్లేస్లో వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ ప్లేస్లో వాల్యూ కనుక్కోవాలి అంటే అప్పుడు చివరి మూడంకెల విలువ 8తో భాగించబడితే సరిపోతుంది కదా. లాస్ట్ 3 డిజిట్స్ వాల్యూ 8తో డివిజిబుల్ అయితే టోటల్ నంబర్ 8తో డివిజిబుల్ అవుతుంది. అప్పుడు 3xy ప్లేస్లో 0 పెట్టుకున్నాం, ఈ నంబరు 8తో డివిజిబుల్ కావాలంటే 8 టేబుల్లో 3తోని ఎక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి, 8 4s 32. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే 8 40s 320 ఇలా వేసుకోవచ్చు. ఓకే, అప్పుడు 8 40s 320, అప్పుడు ఎక్స్ ప్లేస్లో ఎంత ఉండాలండి, 2 ఉండాలి, సరిపోతుంది కదా. ఎక్స్ ప్లేస్లో 2 వస్తుంది, వై ప్లేస్లో 0 వస్తుంది. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి మనల్ని, ఎక్స్ ప్లస్ వై అన్నాడు. కాబట్టి ఎక్స్ ఎంత అంటే 2 ప్లస్ వై ఎంత, 0. టోటల్ వాల్యూ ఎంత అండి, 2. ఫస్ట్ ఆప్షన్. టూ 5 110 45తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయమంటున్నాడు. 25110 45తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడాలి. మరి 45తో డివిజిబుల్ కావాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటి, 5 తోటి, అగైన్ 9 తోటి డివిజిబుల్ కావాలి. మరి 5తో డివిజిబుల్ కావాలంటే వన్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాలి, 0 ఉంది కాబట్టి 5తో డివిజిబుల్ అవుతుంది. మరి 9తో కావాలంటే టోటల్ యాడ్ చేసుకోండి, 2 ప్లస్ 5 7 7 ప్లస్ 1 8 8 ప్లస్ 1 9, టోటల్గా 9తో కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే టోటల్ నంబర్ 5తోని 9తోటి డివిజిబుల్ అయింది అంటే 45తో డివిజిబుల్ అయినట్టే. నెక్స్ట్ క్వశ్చన్, 756 ఈ నంబరు 42తో డివిజిబుల్ అవుతుందా అని అడుగుతున్నాడు. 42తోటి ఒక నంబర్ 42తో డివిజిబుల్ కావాలంటే కండిషన్ ఏంటి అంటే 42తో డివిజిబుల్ అయినప్పుడు మనం చెక్ చేసుకుంటే 6 7 42, 6తోని 7తోని రెండింటితో డివిజిబుల్ అయిందంటే ఆటోమేటిక్గా ఆ నంబరు 42తో డివిజిబుల్ అయినట్టే. మరి 6తో డివిజిబుల్ కావాలంటే కండిషన్ ఏంటి, 2తోని 3తోని డివిజిబుల్ కావాలి. మరి 2తోని 3తోని రెండింటితో డివిజిబుల్ కావాలంటే వన్స్ ప్లేస్లో ఈవెన్ నంబర్ ఉంది కాబట్టి 2తో అవుతుంది. టోటల్ డిజిట్స్ యాడ్ చేసుకుంటే 6 క్యాన్సల్ 12 క్యాన్సల్, అంటే ఇది 3తో కూడా అవుతుంది. 2తోని 3తోని అయిందంటే ఆటోమేటిక్గా 6తో డివిజిబుల్ అయినట్టే. మరి 7తో డివిజిబుల్ కావాలంటే కండిషన్ ఏంటి, వన్స్ ప్లేస్లో ఏ డిజిట్ ఉందో దాన్ని డబల్ చేసుకొని ఇక్కడ తీసేస్తాం. తీసేస్తే వచ్చే నెంబర్ ఎంత, 63 63, అంటే 7 9 63. కాబట్టి 63 7తో డివిజిబుల్ అయితే టోటల్ నంబర్ కూడా 7తో డివిజిబుల్ అవుతుంది. ఈ నెంబర్ 6తోని 7తోని రెండింటితో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 42తో కూడా డివిజిబుల్ అవుతుందని అర్థం.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే 1435 1435. ఈ 1435 అనేది మనకు 35తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయమంటున్నాడు. ఫోర్టీన్ 35తో డివిజిబుల్ అవుతుందా అని అడుగుతున్నాడు. సో 35తో డివిజిబుల్ అవుతుందా లేదా తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలండి, 35ని డివైడ్ చేసుకోవాలి. 35 అంటే 5 7 35. ఇచ్చిన నంబరు 5తోని 7తోని రెండింటితో డివిజిబుల్ అవుతే 35తో డివిజిబుల్ అవుతుంది. సో వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5తో డివిజిబుల్ అవుతుంది. 7తో డివిజిబుల్ కావాలంటే రూల్ ఏంటి, వన్స్ ప్లేస్లో డిజిట్ డబల్ చేసుకొని తీసేయాలి. 5 డబల్ చేస్తే 10 అవుతుంది, 10 తీసేస్తే 133. మళ్ళీ వన్స్ ప్లేస్లో డిజిట్ 3 డబల్ చేస్తే 6 అవుతుంది, 6 తీసేస్తే 7 వస్తుంది. సో 7 1 7. మిగిలిన సంఖ్య 7తో భాగించబడుతుంది కాబట్టి టోటల్ నంబర్ కూడా 7తో భాగించబడుతుంది. ఇచ్చిన సంఖ్యలోని ఒకట్ల స్థానంలో 5 ఉంది కాబట్టి 5తో పోతుంది. తర్వాత వన్స్ ప్లేస్లో డిజిట్ డబల్ చేసి మిగిలిన వాల్యూల నుంచి తీసేసుకుంటూ వెళ్తే మిగిలిన సంఖ్య 7తో భాగించబడితే టోటల్ నంబర్ 7తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా అట్లాగే వచ్చింది. ఇదేమో 45 42 35, అంటే వీటికి డైరెక్ట్గా మనకు రూల్స్ లేవు. మనకుండేది 11 వరకు డివిజిబుల్ రూల్స్, వాటిలో నుంచి మనం డివైడ్ చేసుకోవాలి. సో 35 అంటే 5 7s, తర్వాత 77లో అడిగాడు అనుకోండి 11 7s, 99 అడిగాడు ఇంతకుముందు 9 11s, అట్లా వేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ 2156 అనే నంబరు 77తో డివిజిబుల్ అవుతుందా అని అడుగుతున్నాడు. ఓకే, ఇది 77తో డివిజిబుల్ కావాలంటే మన కండిషన్ ఏంటి అంటే, ఫస్ట్ నంబరు 7తోని అగైన్ 11తోని రెండింటితో డివిజిబుల్ కావాలి. ఇచ్చిన సంఖ్య 7తోనూ మరియు 11తో భాగించబడినట్లయితే మొత్తం నంబరు 77 77తో డివిజిబుల్ అవుతుంది. మరి ఫస్ట్ 11తో చెక్ చేసుకుందాం సార్. 2 + 5 7, 1 + 6 7, అంటే రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి 11తో డివిజిబుల్ అవుతుంది. మరి 7తో డివిజిబుల్ అవుతుందా లేదా చూద్దాం. 2156లో వన్స్ ప్లేస్లో 6 ఉంది, దీన్ని డబల్ చేస్తే 12 అవుతుంది, 12 తీసేస్తే 203 వస్తుంది. దాంట్లో 3 ఉంది, దాన్ని డబల్ చేస్తే 6 అవుతుంది, 6 తీసేస్తే 14 వస్తుంది. 14 అంటే 7 2s 14. మిగిలిన నంబర్ 14 7తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి టోటల్ నంబర్ 7తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ సంఖ్య 7తోని 11తో రెండింటితో భాగించబడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా 77తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 61479 81తో డివిజిబుల్ అవుతుందా, 81తో డివిజిబుల్ అవుతుందా అంటున్నాడు. సో 81తో డివిజిబుల్ అవుతుందా అంటే ఇక్కడ కండిషన్ ఏంటి ఒకసారి చూద్దాం. 81 అంటే మనం ఎట్లా తీసుకుంటామంటే అది స్క్వేర్ నెంబర్ కాబట్టి 9 9s 81గా తీసుకుంటాం, 99. అంటే ఇక్కడ ఇట్లాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అండి. 81తో డివిజిబుల్ కావాలంటే కండిషన్ ఏంటంటే ఇచ్చిన నెంబర్ 9తో డివిజిబుల్ అయినప్పుడు మిగిలిన విలువ కూడా 9తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ 81తో డివిజిబుల్ అవుతుందని అర్థం. ఇట్లాగో చూద్దాం. సో ఈ నెంబర్ ఏదైతే ఇచ్చాడో 61479, దీన్ని మనం 9తో డివిజన్ చేసుకుంటాం. 9 6 54, 7 4 9 8 72, 2 7 9 3 27, అగైన్ 9 1s 9. ఇచ్చిన నెంబర్ని 9తో డివిజన్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 6 8 3 1. దెన్ ఈ 6 8 3 1 అనేది మళ్ళీ 9తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబరు 9తో డివిజిబుల్ అవుతుంది. 6 8 3 1, ఓకే 6 + 3 9, 8 + 1 9, కాబట్టి ఈ నెంబరు 9తో డివిజిబుల్ అవుతుంది. సో ఫస్ట్ ఇచ్చిన వాల్యూ 9తో డివిజన్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ 6 8 3 1 కూడా 9తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి టోటల్ నెంబర్ 81తో డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్
864 8640 ఈ నంబరు 36తో డివిజిబుల్ అవుతుందా అని అడుగుతున్నాడు. ఓకే అండి, 36తో డివిజిబుల్ కావాలంటే ఫస్ట్ 6తోని 6తోని లేదా 4తోని 9తోని ఇట్లా లెక్క వేసుకుంటాం. 4తో అంటే చివరి రెండు అంకెల విలువ 44తో భాగించబడుతుంది. మరి 9తో అంటే టోటల్ యాడ్ చేసుకుంటే 18 అవుతుంది. 18 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ 36తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, లాస్ట్ టూ డిజిట్స్ 44తో డివిజిబుల్ అవుతుంది. టోటల్ డిజిట్స్ యాడ్ చేసుకుంటే 18 అవుతుంది, 9తో పోతుంది కాబట్టి టోటల్ నెంబర్ 36తో డివిజిబుల్ అవుతుంది. ఇదో కండిషన్. నెక్స్ట్ ఇచ్చిన నెంబర్ 6తో డివిజన్ చేసిన తర్వాత మిగిలిన నెంబర్ కూడా 6తో డివిజిబుల్ అయితే, ఇంతకుముందు 81 స్క్వేర్ నెంబర్ గురించి చెప్పుకున్నాం, ఇక్కడ కూడా 36 కూడా స్క్వేర్ కాబట్టి అట్లా కూడా లెక్క వేసుకోవచ్చు. 8640 6తో డివిజిబుల్ అయితే 6 1 6 పోతే 26, దాంట్లో 6 4 24 24 6 4 24 ఓకే, సో 0 1440 వచ్చింది. దెన్ ఈ 1440 మళ్ళీ 6తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ 6తో డివిజిబుల్ అవుతుంది. ఒక నెంబర్ 6తో డివిజిబుల్ కావాలంటే 2తోని 3తోని డివిజిబుల్ అయితే ఆటోమేటిక్గా 6తో డివిజిబుల్ అవుతుంది. వన్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి 2తో పోతుంది. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 అవుతుంది కాబట్టి అది 3తో పోతుంది. సో 1440 2తోనే 3తోనే పోతుంది కాబట్టి 6తో పోతుంది. అంటే 36తో ఇచ్చిన మొత్తం నెంబర్ కూడా డివిజిబుల్ అవుతుంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ 679B అనే ఈ నంబరు 72తో డివిజిబుల్ అయితే, 72తో డివిజిబుల్ అయితే అప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఏ వాల్యూ బి వాల్యూ ఎలా ఉంటాయి కనుక్కోం. సరే, ఇక్కడ 72తో డివిజిబుల్ కావాలంటే 8తోటి 9తోనే డివిజిబుల్ కావాలి కదా. ముందు ఇచ్చిన నెంబర్ 8తోని 9తోనే డివిజిబుల్ అయితేనే 72తో డివిజిబుల్ అవుతుంది. మనం ఏం చేస్తామంటే చివరి మూడంకెల విలువ 8తో భాగించబడితే టోటల్ నెంబర్ 8తో భాగించబడ్డట్టే కదా. మరి అప్పుడు 79B అనే నెంబర్ తీసుకొని 8తో డివిజన్ చేసుకుంటున్నాం. 8 9 72 పోతే 7, పక్కన బి ప్లేస్లో మళ్ళీ మనకు ఎంత ఉంటే అది 8తో డివిజిబుల్ అవుతుందంటే 7 పక్కన 2 ఉంటేనే 8తో డివిజిబుల్ అవుతుంది. 8 9 72 అవుతుంది కాబట్టి అప్పుడు 7 పక్కన 2 ఉండాలంటే ఆటోమేటిక్గా బి ప్లేస్లో ఎంత ఉండాలండి, 2 ఉండాలి. అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు 2. సో బి ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేసుకొని మరి ఆ నెంబరు 9తో డివిజిబుల్ అవుతుందేమో చూద్దాం. ఏ 6 7 9 బి ప్లేస్లో 2 వేసాం. ఇప్పుడు ఇది 9తో డివిజిబుల్ కావాలంటే ఫస్ట్ 9 క్యాన్సిల్, 7 ప్లస్ 2 9 క్యాన్సిల్. ఓకే, 6కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుందంటే 3 యాడ్ చేస్తే 3 ప్లస్ 6 9 అవుతుంది కాబట్టి ఏ ప్లేస్లో ఎంత ఉండాలంటే 3 ఉండాలి. ఓకే రైట్, ఏ ఈజ్ ఈక్వల్ టు 3, బి ఈజ్ ఈక్వల్ టు 2. ఇది ఏ ప్లేస్లో 3 ఉంటే బి ప్లేస్లో 2 ఉంటే టోటల్ నెంబర్ 8తోని 9తోని అగైన్ 72తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ సెవెన్ 5 3 88 7 6 8 4 9 ఈ నంబరు 7తో డివిజిబుల్ అవుతుందా లేదా అని అడుగుతున్నాడు. ఓకే, ఇంతకుముందు మనం ఒక నెంబర్ తీసుకొని అది 7తో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే ఎట్లా చెప్పామంటే వన్స్ ప్లేస్లో డిజిట్ డబల్ చేసుకొని మిగిలిన నెంబర్లో మైనస్ చేసుకుంటూ వస్తున్నాం. అట్లా చివరిగా వచ్చిన వాల్యూ 7తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ 7తో డివిజిబుల్ అవుతుందని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ పెద్ద సంఖ్య 1 2 3 4 5 6 7 8 9 10 డిజిట్స్ నెంబర్ ఇది.
సో 10 డిజిట్ నంబర్ని మనం అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతే కొంచెం టైం పడుతుంది. అయితే ఇక్కడ ఇంకో రూల్ ఉంది, ఇంకో రూల్ ఏంటో చూద్దాం. 7తో డివిజిబుల్ కావాలంటే రైట్ నుంచి 3 3 డిజిట్స్ కట్ చేద్దాం. 3 డిజిట్స్ తర్వాత 3 డిజిట్స్ కట్ చేయండి ఆల్టర్నేట్గా. మళ్ళీ 3 డిజిట్స్ తీసుకున్నాం. ఓకే, 3 డిజిట్స్ తీసుకున్నాం, 3 డిజిట్స్ కట్ చేసాం, మళ్ళీ 3 డిజిట్స్ తీసుకున్నాం, మిగిలింది కట్ చేసాం. ఓకే అండి. సో ఇప్పుడు ఈ రెండు మనం తీసుకున్న నంబర్లు ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకుందాం. ఏమేమి తీసుకున్నాం? 538 అండ్ 849. రెండు యాడ్ చేస్తే 17, 8, 13. 13 87 వచ్చింది. ఓకే, నెక్స్ట్ మిగిలిన నంబర్లు మనం వదిలేసిన నంబర్లు ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకుందాం. 876 ప్లస్ 7 13, 883. ఓకే, ఇక్కడ 883 వచ్చింది. మరి 13, 87, 883 ఈ రెండు నంబర్లకు మధ్య భేదం ఎంత ఉందో, డిఫరెన్స్ ఆఫ్ 2 వాల్యూస్, ఈ రెండింటి మధ్య భేదము 7తో డివిజిబుల్ అయితే టోటల్ నంబర్ 7తో డివిజిబుల్ అవుతుంది. చూడండి, 13, 87 మైనస్ 883, 405, 504. 7తో డివిజిబుల్ అయితే టోటల్ నంబర్ 7తో డివిజిబుల్ అవుతుంది. వన్స్ ప్లేస్లో 4 ఉంది, 4 డబల్ చేస్తే 8, 8 తీసేస్తే అక్కడ ఎంత వస్తుంది? 42. 4 డబల్ చేస్తే 8, 8 మైనస్ చేస్తే 42, 7, 6, 42. 42 7తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి టోటల్ నంబర్ మొత్తం కూడా 7తో డివిజిబుల్ అవుతుంది. ఓకే అండి, ఈ నంబర్ 7తో డివిజిబుల్ కావాలంటే కండిషన్ ఏంటి? 10 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. దీంట్లో రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 3 డిజిట్స్ తీసుకున్నాం, 3 డిజిట్స్ కట్ చేసాం, 3 డిజిట్స్ తీసుకున్నాం, మిగిలింది కట్ చేసాం. ఏవైతే 3 3 డిజిట్స్ తీసుకున్నామో వాటిని యాడ్ చేసుకున్నాం, మిగిలిన నంబర్లను కూడా యాడ్ చేసుకున్నాం. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే 504 వచ్చింది. 504 7తో డివిజిబుల్ అయితే టోటల్ నంబర్ కూడా 7తో డివిజిబుల్ అవుతుందని కండిషన్. అందుకని ఇందులో 504లో వన్స్ ప్లేస్లో 4ని డబల్ చేసుకుంటే 8 అవుతుంది, 8 తీసేస్తే 42, 7, 6, 42 అవుతుంది కాబట్టి టోటల్ నంబర్ డివిజిబుల్ అవుతుంది అని చెప్పవచ్చు.